హాయ్ స్టూడెంట్స్, పూర్తిగా 500 భాగాలలో మనం ఇప్పుడు చూస్తున్నాం పార్ట్ 25. ముందుగా తెలుగు వాక్యాలను అర్థం చేసుకుందాం. ఆ రోజుల్లో చదువుకు ఇప్పటిలా ఇంత ప్రాధాన్యత ఉండేది కాదు. మా తల్లిదండ్రులు చదువులేనివారు, చదువుకోనివారు, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. కానీ చదువుకు ఉన్న విలువ గురించి మాకు తెలుసు. అందుకే కనీసం మా పిల్లల్ని విద్యావంతులుగా చేయాలనేది మా ఆశ. ఆ రోజుల్లో చదువుకు ఇప్పటిలా ఇంత ప్రాధాన్యత ఉండేది కాదు. మా తల్లిదండ్రులు చదువులేని వారు, చదువుకోలేదు వాళ్ళు, కానీ చదువుకున్న విలువ దాని గురించి మాకు తెలుసు. అందుకే కనీసం మా పిల్లల్ని విద్యావంతులుగా చేయాలనేది మా ఆశ. ఈ వాక్యాలను ఇంగ్లీష్లో చెప్పడం ఎలాగో జాగ్రత్తగా చూడండి. కాస్త పెద్దగా ఉన్నాయండి వాక్యాలు, హుషారుగా అర్థం చేసుకోండి. ఓకే. ఆ రోజుల్లో, ఇన్ దోస్ డేస్, ఆ రోజుల్లో, ఇన్ దోస్ డేస్, చదువుకు ఇప్పటిలా, చదువుకు ఇప్పటిలా ఇంత ప్రాధాన్యత ఉండేది కాదు, ప్రాధాన్యత ఉండేది కాదు. ఇన్ దోస్ డేస్ దేర్ వాజ్ నో ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. దేర్ వాజ్ నో అంటే ఉండేది కాదు. దేర్ వాజ్ నో ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, చదువుకు అంత ప్రాధాన్యత ఉండేది కాదు. దేర్ వాజ్ నో ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎప్పటిలా, ఇప్పటిలా. సచ్ లైక్ యాజ్ నౌ, ఇక్కడ చూడండి ఇలాంటి పదాలు మనం ఉపయోగించాలండి ఇంగ్లీష్లో. ఇప్పటిలా, సచ్ లైక్ యాజ్ నౌ, సచ్ లైక్ యాజ్ నౌ. ఆ రోజుల్లో, ఇన్ దోస్ డేస్, చదువుకు ఇప్పటిలా ఇంత ప్రాధాన్యత ఉండేది కాదు. దేర్ వాజ్ నో ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సచ్ లైక్ యాజ్ నౌ. పూర్తిగా చెప్పండి ఇప్పుడు. ఇన్ దోస్ డేస్ దేర్ వాజ్ నో ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సచ్ లైక్ యాజ్ నౌ. ఇన్ దోస్ డేస్ దెర్ వాజ్ నో ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సచ్ లైక్ యాజ్ నౌ. బాగా ప్రాక్టీస్ చేయాలండి ఇలాంటి వాక్యాలు. మా తల్లిదండ్రులు చదువులేని వారు, అవర్ పేరెంట్స్ ఆర్ ఇల్లిటరేట్స్. ఇల్లిటరేట్స్ అంటే నిరక్షరాస్యులు, చదువు లేనివారు అని అర్థమవుతుందండి. మా తల్లిదండ్రులు చదువులేనివారు, అవర్ పేరెంట్స్ ఆర్ ఇల్లిటరేట్స్, లేదా అవర్ పేరెంట్స్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్, చదువుకోలేదు వారు, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. కానీ బట్ చదువుకున్న విలువ గురించి మాకు తెలుసు, చదువుకు ఉన్న విలువ గురించి మాకు తెలుసు. వీ నో అబౌట్ ది వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్, మాకు తెలుసు. వీ నో చదువుకు ఉన్న విలువ గురించి మాకు తెలుసు. వీ నో అబౌట్ ది వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్, చదువుకున్న విలువ గురించి మాకు తెలుసు. వీ నో ఏదాని గురించి, అబౌట్ గురించి. వీ నో అబౌట్ ది వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్, చదువుకున్న విలువ గురించి మాకు తెలుసు. అందుకే, కాబట్టి, అందుకే, సో దట్స్ వై, సో దట్స్ వై, కనీసం మా పిల్లల్ని, కనీసం మా పిల్లల్ని విద్యావంతులుగా చేయాలనేది మా ఆశ. కనీసం మా పిల్లల్ని విద్యావంతులుగా చేయాలనేది మా ఆశ. అట్లీస్ట్, కనీసం అనే పదానికి అర్థము అట్లీస్ట్. మా పిల్లల్ని విద్యావంతులుగా చేయాలనేది మా ఆశ. మా ఆశ అన్నప్పుడు వీ విష్. చాలా పెద్ద వాక్యాలు కాబట్టి కాస్త అర్థం చేసుకోండి. మా ఆశ, వీ విష్, ఏదానికి మా ఆశ? మా ఆశ ఏముంది? మా పిల్లల్ని విద్యావంతులుగా చేయాలనేది. టు మేక్ అవర్ చిల్డ్రన్ ఎడ్యుకేట్. వీ విష్ టు మేక్ అవర్ చిల్డ్రన్ ఎడ్యుకేట్. మా పిల్లల్ని విద్యావంతులుగా చేయాలనేది మా ఆశ. వీ విష్ టు మేక్ అవర్ చిల్డ్రన్ ఎడ్యుకేట్. సో ఈ విధంగా ముందుగా అర్థం చేసుకున్నారు కదా. ఇప్పుడు తెలుగులో రాసుకొని ఇంగ్లీష్లో సొంతంగా చెప్పడానికి ప్రయత్నించండి. ఇన్ దోస్ డేస్
there was no importance of education such like as now. Our parents are illiterates. Our parents are uneducated. But we know about the value of education. So that's why at least we wish to make our children educate. Chala manchi sentences andivi cheppadaniki prayatninchali. Kasta different ga, kasta tough ga meeku anpinchina baaga practice cheyandi. మీ నోటికి అనర్గళంగా మీరే చెప్పేస్తారండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, ఇన్ దోస్ డేస్ దేర్ వాజ్ నో ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సచ్ లైక్ యాజ్ నౌ. అవర్ పేరెంట్స్ ఆర్ ఇల్లిటరేట్స్, అవర్ పేరెంట్స్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ బట్ వీ నో అబౌట్ ది వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ సో దట్స్ వై అట్లీస్ట్ వీ విష్ టు మేక్ అవర్ చిల్డ్రన్ ఎడ్యుకేట్. ఓకే స్టూడెంట్స్, ఇదే మాదిరిగా మీరు కూడా సొంతంగా చెప్పడానికి ప్రయత్నించండి. ఐ విష్ యూ all the best.